వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. ఈరోజు నేను సగ్గుబియ్యం సేమియా పాయసం చేసి చూపిస్తున్నాను. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్కి కొంచెం వేడి చేసినట్లు అనిపించినా బాగుంది, సలవు చేస్తుంది. పిల్లలకి పెడితే ట్రై చేయండి మీరు కూడా. సగ్గుబియ్యం సేమియా పాయసం కుక్కర్లో చేసి చూపిస్తాను. ఈజీగా కావాల్సిన పాలు, నెయ్యి, సగ్గుబియ్యం 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటాను. కడిగి పంచదార, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఎండుద్రాక్ష, అది యాలక్కాయ, సేమియా, అంతే. నీళ్ళు కుక్కర్లో పోసుకొని 2 గ్లాసులు తీసుకుంటాను. అక్కడ కాగా కొంచెం వేడి చేసుకొని ఈ సగ్గుబియ్యం వేసి ఈజిల్ పెట్టేస్తా. 2 ఈజిల్ వచ్చినాక ఆ నీళ్ళతో కూడా వేసుకుంటాను. ఆ 2 గ్లాసులు నీళ్ళు నానబెట్టుకున్న నీళ్ళు కలిపి వేసుకొని అట్ట కదిలిచ్చి కుక్కర్ ఈజిల్ పెట్టేస్తా. కుక్కర్ ఈజిల్ పెట్టేసి 2 ఈజిల్ వచ్చినాక ఆఫ్ చేసుకుంటాను. 2 ఈజిల తర్వాత అట్లా ఉడుకుంటుంది మనకి సగ్గుబియ్యం జావలాగా బాగా ఉడుకుంటాం. తర్వాత ఇది జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని రోస్ట్ చేస్తాను. అవి తర్వాత మనం చనగా కట్ చేసుకోవచ్చు, లేదంటే బాదంని మాత్రమే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను తర్వాత తీసి కొంచెం కట్ చేశాను 2 పీసులు దాకా బాదాన్ని. ఇప్పుడు ద్రాక్ష, ఎండు ద్రాక్ష కూడా వేస్తాను. సిమ్లో పెట్టుకొని అన్నీ రోస్ట్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిలోనే అదే నెయ్యి బాండిల్లో సేమియా కూడా సిమ్లోనే వేయించుకుంటాను. ఇది అందరికీ సమ్మర్లో చాలా హెల్దీ పాయసం. ట్రై చేయండి. ఈజీగా ఇలా చేసి చూపిస్తున్నాను. ఉడకబెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది మన గిన్నెలో. ఇప్పుడు సేమియా ఈ దీనిలో ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసేసుకుంటాను వేయించుకొని. అలా 1-5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి కొంచెం హైలో పెట్టుకొని ఆ వేడి అనేది పెట్టుకొని తర్వాత మళ్ళీ సిమ్లోనే పెట్టుకుంటాను. 1-5 నిమిషాల్లో మనకి ఉడుకు సేమియా కూడా ఉడికిద్ది. తర్వాత పంచదార వేసుకుంటాను. పంచదార కొంచెం కరిగినాక ఈ జీడిపప్పు, బాదం ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుంటాను. కట్ చేసుకున్న ఇవన్నీ కలిపి ఎలాచి పొడి 3 తీసుకున్నాను కదా, అది ఒలుచుకొని అట్లా కచ్చాబచ్చాగా దంచుకుంటాను. ఇప్పుడు పాలు పోసుకొని అలా కలిపేసుకొని దించేసుకుంటే వేడివేడి పాయసం రెడీ. ఇది మళ్ళా రోజు తాగితే బాగా సలవ చేస్తుంది ఎండలకి సమ్మర్లో. ట్రై చేయండి మీరు కూడా. మూత పెట్టేసి చల్లార్చుకున్నాక సర్వ్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అయ్యి ఉంటుంది పాయసం. చల్లారే కొద్దీ ఇది గట్టిగా కూడా అవుద్ది మనకి, క్రీమీగా బాగుంటుంది. ఎలా మీరు కూడా సేమ్ ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.